నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కావడానికి మరో 20 రోజుల ముందు సన్ రైజర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆస్ట్రేలియా కెప్టెన్ పార్ట్ కమిన్స్ ను సన్ రైజర్స్ సారథిగా అధికారికంగా ప్రకటించింది. గత 2 సీజన్లుగా మార్కరం కెప్టెన్సీలో హైదరాబాద్ జట్టు ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ప్లేఆఫ్ సంగతి పక్కన ఉంచితే కనీసం ఆ దిశగా కూడా అడుగు వేయలేదు. దీంతో ఐపీఎల్ మినీ వేలంలో 20.5 కోట్లకు అమ్ముడుపోయిన కమ్మిన్స్ పై నమ్మకముంచి అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. పాట్ కమ్మిన్స్ ఐపీఎల్ 2023 మినీ వేలంలో రికార్డు ధరకు అమ్ముడయ్యాడు. కనీస ధర 2 కోట్లతో ఈ ఆసీస్ కెప్టెన్ వేలం ప్రారంభం కాగా సన్ రైజర్స్ హైదరాబాద్ 20.50 కోట్లు వెచ్చించి అతన్ని దక్కించుకుంది. కమ్మిన్స్ ను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న హైదరాబాద్ సన్ రైజర్స్ బెంగళూరుపై పోటాపోటీగా వేలంలో పాల్గొంది. కమ్మిన్స్ కోసం అసలు వెనక్కి తగ్గని సన్ రైజర్స్ ఆక్షన్లో భారీ ధరకు సొంతం చేసుకుంది. స్టార్ ప్లేయర్ అయినప్పటికీ ఒక ఫాస్ట్ బౌలర్ కోసం 20 కోట్లకు పైగా వెచ్చించడం అనవసరమనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. అయితే కమ్మిన్స్ ను ఎస్ఆర్హెచ్ యాజమాన్యం అంత పిచ్చిగా ఏమీ కొనలేదని అర్థమవుతోంది. గత సీజన్లో హైదరాబాద్ జట్టు చెత్త ప్రదర్శనతో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. 14 మ్యాచ్ల్లో కేవలం 4 మ్యాచ్ల్లోనే గెలిచి 10 ఓడిపోయింది. ఈ ఓటమికి కెప్టెన్ మార్కరం అనుభవం లేని తనం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కారణంగానే కమ్మిన్స్ ను కెప్టెన్ గా తీసుకున్నట్లుగా అర్థమవుతోంది. కమిన్స్ అంతర్జాతీయ క్రికెట్లో విజయవంతమైన కెప్టెన్గా పేరుంది. 2023లో ఆస్ట్రేలియాకు టెస్టు ఛాంపియన్షిప్తో పాటు భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ఆసీస్కు అందించాడు. పదునైన ఫేస్ బౌలింగ్ వేయటంతో పాటు లోయర్ ఆర్డర్లో హిట్టింగ్ చేయగల సామర్థ్యముంది. కమిన్స్ సన్ రైజర్స్ కెప్టెన్ అయితే ఇక తిరుగుండదు. కెప్టెన్ కోసం కమిన్స్కు భారీ ధర వెచ్చించారని స్పష్టంగా అర్థమవుతోంది.